నమస్కారం అండి, నేను వైద్య లక్ష్మణ్, శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్య నిలయం, హయాత్ నగర్, ఆపోజిట్ జీ హై స్కూల్ అండి. మేము మా వంశపరంగా ఎన్నో సంవత్సరాల నుండి ఆయుర్వేద వైద్యం అనేది మేము చేస్తూ ఉన్నాము. నేను నాకు రోషయ్య గారి చేతుల మీదుగా వైద్యరత్న అవార్డు అందుకున్నానండి. వైద్య విభూషణ్ అవార్డు కూడా నాకు దక్కిందండి. ఎన్నో వ్యాధులకు, చాలా గంభీరమైన వ్యాధులన్నిటికీ కూడా సరైన చికిత్స అందిస్తూ ఎన్నో సంవత్సరాలుగా చాలా సక్సెస్ఫుల్గా మేము మా ఆయుర్వేద శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి. అయితే ఇవాళ మనము ముఖ్యంగా అందరూ ఈ మధ్య ఉన్న సమస్య అనేది కీళ్ళ నొప్పులండి, జాయింట్ పెయిన్స్. ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి రకరకాలుగా ఉంటాయి. ఆయుర్వేద శాస్త్రానుసారము ఆమవాతం అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఆ ఆమవాతంలో కీలు కూడా అన్నీ చాలా విపరీతమైన నొప్పితో వ్యాధి ఎంతో పీడిస్తూ ఉంటుందండి. సో అది కూడా ఆమవాతానికి చెందింది. సో ఇందులోనే సంధిగత వాతం ఉంటుంది. సంధిగత వాతం అనేది ఆస్టియో ఆర్థరైటిస్ అంటారండి. ఆస్టియో ఆర్థరైటిస్లో మనకు ఎముకలు అరుగుదల ఎక్కువగా అవుతూ ఉంటుంది. ముఖ్యంగా మోకాళ్ళలో అరుగుదల అవ్వడం వల్ల అక్కడున్న సైనోవియల్ ఫ్లూయిడ్ కంప్లీట్గా ఎండిపోయేసేసి దాని నుండి విపరీతమైన నొప్పి ఉంటుందండి. ఆ విపరీతమైన నొప్పి దానికి అంటూ ఎన్నో ఆయుర్వేద వైద్యంలో సరైన ఔషధాలు చాలా ఉన్నాయండి. దాన్ని మొదటి దశలో మీరు కనుక సక్సెస్ఫుల్గా దాన్ని తగ్గించుకోగలిగితే ఫర్దర్ ఆపరేషన్స్ అట్లాంటివి ఏమీ అవసరం ఉండదండి. కంప్లీట్గా మొత్తం దాని రూట్స్ నుండి మన కీళ్ళ నొప్పులు అనేది కంప్లీట్గా వెళ్ళిపోతాయి. అయితే ఇక్కడ ఇంకొకటి కోష్ఠక శీర్షం అని చెప్పేసి ఇంకొక కండిషన్ ఉంటుందండి. ఈ కండిషన్లో మోకాళ్ళు చాలా వాపు ఎక్కువగా వచ్చేస్తుంది. ఆ వాపు ఉన్నప్పుడు మొత్తం అంతే చాలా విపరీతమైన నొప్పి, నడవలేని పరిస్థితి, ఇంకా ఆపరేషనే చేయించుకోవాలి అనే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇందులో ఇంకొకటి వాతరక్తం అనేది గౌటీ ఆర్థరైటిస్ అంటారండి. ఈ గౌటీ ఆర్థరైటిస్ కూడా ఎలా అంటే ఎంతో కొంత మీట్ ప్రోటీన్ కానీ మీట్ కానీ తిన్నప్పుడు చాలా విపరీతమైన జాయింట్ పెయిన్స్ ఉంటాయి. అయితే ఇందులో మా ఆయుర్వేద పద్ధతిలో మేము తరతరాలుగా మేము చేస్తున్న ఆయుర్వేద ఔషధాలు అండి ఇవి. ఈ ఔషధాలలో ముఖ్యంగా ఈ ఆమవాతానికి మరియు గౌటీ ఆర్థరైటిస్కి గనక ఇది ముసాంబ్రం అండి. ముసాంబ్రం, దీంతో మేము ఔషధం తయారు చేస్తాము. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ముసాంబ్రము ఒక భాగం తీసుకునేసేసి ఈ వాము రెండు భాగాలు తీసుకునేసేసి దీన్ని మెత్తగా చూర్ణించుకుని నిమ్మరసంతో బాగా మర్దన చేసి బఠానీ సైజ్ మాత్రలు చేసుకునేసేసి ఉదయం సాయంత్రము కరెక్ట్గా వాడితే గనక 11 నుండి 21 రోజుల్లోపు ఆ కీళ్ళ నొప్పులు కంప్లీట్గా వెళ్ళిపోతాయండి. ఆమవాతానికి చెందిన ఆ కండిషను చాలా మటుకు మెరుగవుతుంది. అలాగే ఈ గౌటీ ఆర్థరైటిస్ ఏదైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగిపోయేసేసి క్రిస్టల్స్గా మారేసేసి అవి జాయింట్లలో ఉంటాయి. ఆ జాయింట్లో ఉన్న పెయిన్ కంప్లీట్గా తగ్గిపోతుందండి వీటి ద్వారా. ఈ దీనికంటూ పథ్యము, ముఖ్యంగా ఏవైనా సరే ఆయుర్వేద వైద్యంలో వాతానికి అనేది కొంత పథ్యం అనేది చేయాలి. అది ఆ పథ్యం చేయకపోతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ కాకపోతే వ్యాధి అనేది కంప్లీట్గా తగ్గని అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఉన్న సమస్యలు ఉన్నవారైతే గనక జీర్ణకోశం అనేది మంచిగా పెట్టుకోవాలి. జీర్ణకోశము మెరుగుపరచుకోవడానికి దాంట్లో వంకాయ, ఆలుగడ్డ, గోంగూర, పచ్చళ్ళు, శనగపిండి వస్తువులు, మైదా వస్తువులు ఇలాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలండి. ఈ అవాయిడ్ చేయడం వల్ల వాతం కొత్తగా తయారయ్యేసేసి జాయింట్లలో ఎక్కడా డిపాజిట్ కాదు. సో అలా ఆ విధంగా పథ్యం చేస్తూ కనుక ఈ ఆయుర్వేద ఔషధాలు వాడితే గనక ఎంతోమంది కొన్ని వేల మందికి మేము బాగు చేసాము ఇప్పటివరకు. సో అందరికీ, ప్రతి ఒక్కరికి తగ్గిపోయిందండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇందులో. ఎందుకంటే ఎప్పుడైతే నాణ్యంగా ఔషధం తయారవుతుందో అప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో దాంట్లో పర్ఫెక్ట్ డోస్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. సో ఆ డోస్ ప్రకారం కనుక మీరు వాడితే తప్పకుండా మెరుగైన ఫలితాలు మీకు దక్కుతాయి.